ఇక్కడ లోకేష్ గారి బాబాయ్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఎక్కడ? కుటుంబం, బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు ఇవిరా సన్నాసిన కొడక చంపి గొడ్డలి పోటుతో గొడ్డలితో నరికి ఆ గాయాల్ని తుడిసేసి కుట్లేసి ఆ రక్తపు మరకలు తుడిసి శవపేటికలో పెట్టి పూలతో కవర్ చేసి సునీత గారు ఆ మరణం మీద అనుమానం వ్యక్తం చేసి పోస్ట్ మార్టం పంపిస్తే అప్పుడు ఇది గొడ్డలిపోటు అని చెప్పినారు ఆ వెధవ అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డి. తెలీదా గుండెపోటుకి గొడ్డలిపోటుకి తేడా? రక్తపు మరకలు తుడిసినప్పుడు లేదా? కుట్టేసిన డాక్టర్ గంగిరెడ్డికి తెలీదా ఇది హత్యని? ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడుతుంది కదరా. ఈరోజు ఎవరిని పిలుస్తోంది సిబిఐ? మిమ్మల్ని కాదా? మీ ముఖ్యమంత్రి భార్యని, మీ ముఖ్యమంత్రిని కాదా? రాజకోట రహస్యం చెదిరిపోయేటప్పటికీ కళ్ళు బైర్లు గమ్మి డైవర్షన్ కోసం ఈ రాజకీయాలు మాట్లాడుతా ఉన్నావే. రోజు రోజుకి ప్రజల మద్దతు, ప్రజల బలంతో పాదయాత్ర సక్సెస్ ఇది అని చెప్పడానికి ఈరోజు నిన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పాదయాత్ర గురించి మాట్లాడడమే ఈ పాదయాత్ర సూపర్ సక్సెస్ అని చెప్పడానికి నిదర్శనం. మంత్రులందరూ విమర్శిస్తా ఉన్నారు లోకేష్ గారి పాదయాత్ర గురించి. ఈరోజు ఒకడు ఒక పిచ్చి కుక్క డ్రగ్స్ తీసుకుని పాన్ పరాగాడు కొడాలి నాని ప్రెస్ మీట్కి రావడం జరిగింది. వీడు ప్రెస్ మీట్కి వచ్చి ప్రజా సమస్యలు పాదయాత్రలో లోకేష్ గారు సంధించినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పు లేదా ప్రజలు అడిగినటువంటి సమస్యలు లోకేష్ గారు దృష్టికి వచ్చినటువంటి సమస్యల మీద ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలి గాని వీడు ప్రెస్ మీట్కి వచ్చి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా మాట్లాడుతూ అవమానకరంగా మాట్లాడుతూ